సీఎంఏ న్యూస్ కు స్వాగతం. నా పేరు చరిత్. నేటి వార్తా విశేషాలు. రక్తదాన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో రక్తదాన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి అని వక్తలు పేర్కొన్నారు. శనివారం రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ రక్తదానంపై సామాన్యులకు అవగాహన లేని సమయంలో ప్రచారానికి దూరంగా తాను స్వయంగా పదుల సంఖ్యలో రక్తదానం చేసి రక్తదాన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి అజ్ఞాత రక్తదాత పేరు పొందారని పేర్కొన్నారు. సాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గోసాల గోపాలరెడ్డి మాట్లాడుతూ సరైన వైద్య సదుపాయాలు లేని సమయంలో కలరా మహమ్మారి ప్రభలినప్పుడు కలరా బాధితులకు సేవలందించిన మహనీయుడు కాటంరెడ్డి ఆదినారాయణ అని అన్నారు. పూనూరు మురళీధర్రెడ్డి పద్మనాభరెడ్డిలు మాట్లాడుతూ పేద ప్రజలకు మద్రాస్ కార్పొరేట్ ఆసుపత్రులలో స్వర్గీయ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి వైద్యం తన సొంత నిధులతో చేయించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్తుర్తి గిరీష్ రెడ్డి రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు. ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన డైరెక్ట్గా మాకు పరిచయం లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలు ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రభుత్వం కొన్ని సేవలు చేస్తే ఈయన ప్రభుత్వం కంటే ఎక్కువ సేవలు చేసినటువంటి వ్యక్తి ఇతను. ఎవరికైనా బాగలేకపోతే నేరుగా వాళ్ళు ఎన్ని పోయి వాళ్ళని తీసుకుని వచ్చి హాస్పిటల్లో చూపించడం, తర్వాత వాళ్ళకి ఏదైనా రక్తం అవసరమైతే ఆ రోజుల్లో రక్తం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో ఇప్పుడంటే బ్లడ్ క్యాంప్లు అయి పెట్టి రక్తం దొరుకుతుంది, కానీ ఆ రోజుల్లో మనకి రక్తం అవసరమైతే ఎవరు ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నోసార్లు ఎంతమందికి అవసరమైన రక్తం ఇచ్చి కొంతమందిని ప్రేరేపించి రక్తం ఇప్పించి అందరికీ పేద ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆ రోజుల్లో గవర్నమెంట్ కూడా ఆయన సత్కరించడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ సంఘానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా పెద్దలు గౌరవనీయులు శ్రీ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని ఈరోజు కలుసుకొని మాల వేసి ఒకసారి ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలామంది ఇక్కడ పెద్ద ఆయన ఆదినారాయణ రెడ్డి గారి జయంతిని మేము ప్రతి సంవత్సరం కూడా రక్తదాత కాబట్టి ఎంతమంది రక్త ప్రేరకులను తయారు చేసిన వ్యక్తి, అదేవిధంగా ఆయన కలరా వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళందరినీ కూడా స్వయంగా తన వాహనంలో వాహనమా చెప్పామండి జీప్లో తీసుకెళ్ళి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం, అదేవిధంగా తన రక్తాన్ని సైతం ఎక్కువసార్లు ఆ సమయంలో రక్తం ఇవ్వడం అంటే భయపడే సమయంలో ఆయన రక్తదాతగా ఉండి పలుసార్లు ఎక్కువసార్లు రక్తదానం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలుచుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకుడు అని తెలియజేస్తూ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఘనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నివాళులర్పిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తుంది.